spoken English class. Now, today I want to teach you a certain spoken sentences. Whatever be the language, we speak only to communicate our feelings. మన మనసులో ఉన్న భావాలు చెప్పడానికే ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడతాం. ఆ మాట్లాడే మాటలు అన్నీ ఏ రకమైన మాటలో, ఏ భాషకు సంబంధించిన మాటలో, దానికి ఆ భాష పేరు పెడతాం. సో మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి. కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ముందుగా మీ బుర్రలో మీదంటూ సొంత భాష ఒకటి ఉంటుంది, గుర్తుపట్టండి. ఈ విషయాన్ని మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. మనుషులు ఎప్పుడైనా కొన్ని సందర్భాలలోనే మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడే సందర్భాలు ముఖ్యమైనవి చెప్తున్నాను. అవతలి వాళ్ళని పలకరించడం. పలకరించడము అంటే ఎదురుగా వస్తున్న వాళ్ళతో మనకు పరిచయం ఉన్నదనో, లేక వాళ్ళతో పరిచయం పెంచుకోవాలనో మన మనసులో ఉంటే వాళ్ళతో మాటలు కలపడానికి మనము చేసే ప్రయత్నాన్ని పలకరింపు అంటారు. ఇంగ్లీష్లో దీనినే గ్రీటింగ్ అంటారు. సో ఈ మాటలు మీరు మీ మాటలు తెలుసుకోండి. ఒకసారి బోర్డు వైపు చూడండి. నేను మీకు తెలిసిన, అంటే మీలో చాలా మందికి తెలిసిన ఆ భాషల్ని, భాషలో ఆ పదాలు రాస్తాను. ఆ భావన మీకు తెలిస్తే అప్పుడు దానికి ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో చెబుతాను. పలకరింపు మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనతో సంభాషణ మొదలెట్టాలి, రెస్పాండ్ కావాలి. అయితే అలా అవ్వాలనే మనం మొదట మాట్లాడతాం. సో దానిని పలకరింపులు అంటారు. హిందీలో భాషణ్ కా శురువాత్ ప్రారంభ ఇంగ్లీష్లో గ్రీటింగ్ అర్థమైందనుకుంటాను. ఈ గ్రీటింగ్లు, ఈ పలకరింపులు ఏ భాషలోనైనా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అనుకోవద్దు, అనుకోకండి, గుర్తుకు తెచ్చుకోండి. ఇది ఎదురుగా బాగా తెలిసిన వారితో మాట్లాడము అనేది ఒక సందర్భము. ఎదురుగా ఉన్న వారితో మనకు అవసరం ఉంది, వారికి మనం తెలియకపోవచ్చు, అయినా సరే పలకరించాలి అనుకోవడము, ఈ రెండు సందర్భాలలో ఉంటుంది. తెలుగులో పూర్వము మనకన్నా పెద్దవారిని ఒక రకంగా సంభాషణతో మొదలెట్టేవారిని, మన స్థాయి వారితో ఒక రకంగా చెప్పేవారిని, మనకన్నా చిన్న వాళ్ళతో మరొక రకంగా సంభాషణ మొదలెట్టే వాళ్ళము. హిందీమే ఆ సామ్నే వాళ్ళ అప్నే సే ఉమర్ మే జ్యాదా హో యా పొజిషన్ మే జ్యాదా హో యా వో హమారే బరాబర్ కా హో యా నహీ తో హమ్సే ఛోటే హో वो शुरुआत कुछ भिन्न रहता है. इंग्लिश लो
ఇది అలా ఉండదు, ఇది నేర్చుకోండి. మనకన్నా పెద్దవాళ్ళైనా, మనకన్నా మన సమానులైనా, మనకన్నా చిన్నవాళ్ళైనా ఈ పలకరింపు ఇంగ్లీష్లో ఒకే మాదిరిగా ఉంటుంది. ముందు ఇవి నేర్చుకోండి, ఇది మీ అందరికీ తెలుసును, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఇంగ్లీష్లో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు ఇది వాడుతుంటారు. గుడ్ మార్నింగ్ అని. ఇది చెప్పే ఉంటారు, అవునో కాదో ఆలోచించుకోండి. అయితే మీ ఒక్కరు చెప్పగానే మీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ పూర్తి కాదు, దానికి అవతరి వాళ్ళు కూడా స్పందించి మాటలు మాట్లాడాలి. తెలుగులో అయితే ఈ పలకరింపు ఎన్ని రకాలు ఉంటుందో గుర్తు తెచ్చుకోండి. చాలా ఎక్కువ కొద్ది మంది నమస్కారం అండి అని మొదలెడతారు, కొద్దిమంది బాగున్నారా తో మొదలెడతారు, ఇంకా కొంతమంది ఆ పేరు వరుస పెట్టేసి ఏం బాబాయ్ బాగున్నారా, లేకుంటే ఏం మామా బాగున్నారా, లేకుంటే చిన్నపిల్లలు అయితే ఏరా బాగున్నావా అని చెబుతారు. నమస్కారం అన్నది మనకు మన సమాన వయస్సులు లేకన్నా పెద్దవాళ్ళకైతే మాత్రమే వాడుతారు, చిన్నవాళ్ళకి నమస్కారము చెప్పకూడదు. చిన్నవాళ్ళని పలకరించినప్పుడు ఏంటన్నా బాగున్నావా అనే పలకరించాలి మొదటిసారి అయితే. దానికి సమాధానంగా అవతలి వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయితే మనల్ని మన నమస్కారం అనగానే వాళ్ళు ఆయుష్మాన్ భవ లేకపోతే సంతోషం బాగున్నాను అని చెబుతారు. హిందీలో అయితే ఆప్ కైసే హే నమస్కార్ ఆప్ కైసే హే అంటే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అయితే బహుత్ అచ్చా అచ్చా హో ఆయుష్మాన్ భవ లాంటివి చెప్తారు. ఇంగ్లీష్లో మాత్రమో అందరికీ ఏ వయసు వాళ్ళైనా గుడ్ మార్నింగ్ అని మాత్రమే. ప్రొద్దున్న అయితే, ప్రొద్దున్న అంటే మరి తెల్లవారుజామునా అని అనుకోకండి, తేడా ఉండదు. అది ఎండ బాగా అనిపిస్తుంది ఫీల్ అయ్యేంత వరకు, అబ్బో ఇది ఎండగా ఉంది పగలు అనే ఫీలింగ్ రానంత వరకు అందరూ గుడ్ మార్నింగ్ అనే చెబుతారు. కానీ దానికి సమాధానంగా ఇచ్చేవాళ్ళు జస్ట్ గుడ్ మార్నింగ్ అనకూడదు. మిమ్మల్ని ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటే మీరు దానికి స్పందన ఎప్పుడు ఇలా ఉండాలి. వెరీ గుడ్ మార్నింగ్. అయితే కొందరు వ్యక్తుల్లో ఈ స్టైల్ వేరే ఉంటాయి, కొంతమంది ఊరికే మార్నింగ్ అనేస్తారు, ఇంతే అనేస్తారు. అర్థమవుతుందా? కొద్దిమంది మాత్రమే నార్మల్గా మంచిది అయితే వెరీ గుడ్ మార్నింగ్ అంటారు. వయసు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఈ టోనీ కాస్త పరిశీలించండి. గుడ్ మార్నింగ్ ఈ మార్నింగ్ దగ్గర దీన్ని కొంచెం పెంచాలి సౌండ్ని, గుడ్ మార్నింగ్ అని. అందుకని గుడ్ మార్నింగ్ అని పలకకూడదు. ఈ గుడ్ అనేది చాలా తక్కువ సౌండ్తో గుడ్ మార్నింగ్ అని పలకాలి. దానికి సమాధానం వెరీ గుడ్ మార్నింగ్ అని. ఈ సౌండ్ ఇక్కడి నుంచి ఇలా కిందికి పడిపోతూ ఉండాలి, లేదా మార్నింగ్ అని ఇలా ఉండాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? అలాగే రాత్రి అయిందనుకోండి, సాయంకాలం అయిపోయిందనుకోండి, గుడ్ ఈవినింగ్ వాడతారు. మొదటిసారి పలకరించే వాళ్ళే,
మనం ఒకరితో ఒకసారి మాట్లాడినాక రెండు గంటలకో మూడు గంటలకో మళ్ళీ కలిస్తే మళ్ళీ గుడ్ మార్నింగ్లు చెప్పే ప్రయత్నం చేయకండి. ఇంగ్లీష్ వాళ్ళలో అలాంటి అలవాటు ఆచారము లేదు. అది కొంచెం ఎక్కువ సభ్యతగా కనిపించాలని తెచ్చిపెట్టుకున్న స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు. మనస్ఫూర్తిగా అయితే అది ఉండదు. మరి గుడ్ ఈవినింగ్ ఎప్పుడు వరకు చెప్పాలి అని అనుకుంటారు. ఇంగ్లీష్ మనం ఎప్పుడైనా ప్రొద్దునైనా సాయంత్రమైనా ఏ సాయంత్రమైనా మన పద్ధతి ఇంతే, నమస్కారం అండి, నమస్కారం అండి, బాగున్నారా, మధ్యాహ్నం కలిసిన అంతే ఉంటుంది, సాయంత్రం కలిసిన అంతే ఉంటుంది, రాత్రిపూట కలిసిన అంతే ఉంటుంది, రైట్? కానీ ఇంగ్లీష్ వాడి దగ్గర అలా ఉండదు. మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అంటే 12 తర్వాత, ఎండ తర్వాత, మరి వాచ్లు చూసుకొని నెత్తిపైకి చూసుకొని వివరం చెప్పకండి. మీకు అది మార్నింగ్ అనుకుంటే గుడ్ మార్నింగే చెప్పండి, అభ్యంతరం లేదు. ఆఫ్టర్నూన్ అనుకుంటే గుడ్ ఆఫ్టర్నూనే చెప్పండి, అభ్యంతరం లేదు. లేదా చల్లగా ఉంది అనుకుంటే, సాయంత్రం అయిందనుకుంటే గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఎంత రాత్రి కలిసినా గుడ్ ఈవినింగే ఉంటుంది. మరి గుడ్ నైట్ ఎప్పుడు చెప్తారు అని మీకు అనుమానం రావచ్చును. చాలా మందికి ఈ గుడ్ నైట్ అంటే ఓకే, లాస్ట్ లో మళ్ళీ రాత్రిపూట విడిపోయేటప్పుడు లేదా రాత్రి కలవగానే గుడ్ నైట్ చెబుతూ ఉంటారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ అలవాటు కాదు. ఇంగ్లీష్ వాళ్ళ అలవాటు కాదు అంటే అసలైన మాతృభాష ఇంగ్లీష్ గా ఉన్న వాళ్ళ అలవాటు కాదు. వారు గుడ్ నైట్ ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి, కుటుంబ సభ్యులకి, ఇంకా ఈ రాత్రికి నన్ను డిస్టర్బ్ చేయకు, నేను హాయిగా పోయి నిద్రపోతాను, నన్ను డిస్టర్బ్ చేయకు అన్న ఉద్దేశంతో గుడ్ నైట్ చెప్తారు. గుడ్ నైట్ తర్వాత మాట్లాడుకుంటాం. అవతల వాళ్ళు కూడా ఏం చెప్పదలుచుకున్నా తెలుసుకుని ఓకే వెరీ గుడ్ నైట్ అని చెప్పేసి వెనక్కు రావాలి. మరి మనం ఏం చేయాలి అంటే, సాధారణంగా విడిపోతున్నప్పుడు గుడ్ నైట్ చెప్పడం వాటిది మానేసి సీ యూ అని చెబుతారు. మన వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, సీ యూ, సీ యూ తర్వాత సీ యూ టుమారో అనో, సీ యూ లేటర్ అనో, ఓకే, లేక సీ యూ అనో మాత్రమే చెబుతారు. ఇవి నేర్చుకోండి. ఈ రోజు మీకు పలకరింపులు మాత్రమే నేర్పాను, ఇవి రాసుకోండి. కానీ మీరు కూడా పలికి చూడండి, పలికి చూడండి. మీరు ఎదురుగా మొట్టమొదటిసారి మాట్లాడితే ఎలా మాట్లాడాలి? గుడ్ మార్నింగ్. రిపీట్ చేయండి, గుడ్ మార్నింగ్. మీరు సెకండ్ టైం మాట్లాడాల్సి వస్తే ఈ గుడ్ మార్నింగ్ కి ఎలా జవాబు చెప్పాలో ప్రాక్టీస్ చేయండి. గుడ్, వెరీ గుడ్ మార్నింగ్, లేదా మార్నింగ్ అని. కానీ మీరే గుడ్ మార్నింగ్ అన్నారనుకోండి, అది మీకు సరి అయిన ఇంగ్లీష్ కాదు. నవ్వుకుంటాం, ఇంకేమనకండి, తప్పపోయినా పర్వాలేదు, మొదట్లో చేయండి, అలవాటు చేసుకోండి. అవతల వాళ్ళు వేరే చెబితే దాని గురించి ఎప్పుడు తప్పప్పుడు మాట్లాడకండి, నవ్వుకోండి, కంటిన్యూ చేయండి. అర్థమైందా? హలో పిల్లలు. ఎస్ సార్, అర్థం. ప్రాక్టీస్ నేను వినలేదు ఎవరి దగ్గర, వినాలి. స్పోకెన్ ఇంగ్లీష్ లో చెబితే వింటేనే సరిపోదు, విన్నది మళ్ళీ పలకాలి, ఆ పలికింది కూడా నేను వినాలి, అది సరి అయిందో కాదో మీకు చెప్పాలి. ఇది ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో, నా క్లాసులో ఉండేటువంటి ప్రత్యేకత. సో ఐ సే గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రెస్పాండ్ కాలేదు మీరు. గుడ్ ఈవినింగ్ సంజు గురుగారు, చెప్పలేదు నా గుడ్ ఈవినింగ్. హలో
ना गुड इवनिंग की रेस्पॉन्स इवलेदो या वेरी गुड इवनिंग सर वेरी गुड इवनिंग वेरी गुड इवनिंग सर वेरी गुड नाइस नाइस इनका ఇంకొక స్టైల్ చెప్తాను కొంత ప్రతి వాళ్ళు వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పరు కొంతమంది మహా గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళు షార్ట్ గా ఈవినింగ్ అనేస్తారు ఈవినింగ్ సార్ అది కాదు సౌండ్ పెద్ద దగ్గర పని పట్టలేదు అన్ని తీసుకెళ్ళంటే అన్ని తీసుకెళ్ళు ఓకే మరి ఒకవేళ రాత్రికి లేకపోతే మధ్యలో ఇంకా ఈ రోజు కలవకుండా వెళ్ళిపోతున్న వాళ్ళకి మనము వీడుకోరు మాట చెబుతాం చివరి మాటలు మాట్లాడతాం తెలుగులో అయితే ఏం చేస్తాం మళ్ళీ కలుద్దాం లేకపోతే పోయి రండి వెళ్ళి రండి దయచేయండి అంటే వాళ్ళు మళ్ళీ కలుద్దాం అని చెబితే వీళ్ళు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఓకే మళ్ళీ కలుద్దాం పోయిరండి అని చెప్పాలి ఇంగ్లీష్ లో అయితే ఏం చెప్పాలి సీయూ టుమారో అని చెప్పాలి లేక సీయూ లేటర్ అని చెప్పాలి ఓకే గాట్ ఇట్ అర్థమైందా yes sir ఇప్పుడు నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ లో ఈ పాట నేర్పాను ఈ రోజుకి ఇంతే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన కొన్ని పదాలు మీరు నేర్చుకోవాలి అవి ఈ సెకండ్ పార్ట్ బాగా వినండి ఏ భాషలోనైనా ఒక భావాన్ని చెప్పే మాటలు అంటూ ఉంటాయి వాటిని మేము కాంటెంట్ వర్డ్స్ అంటాం కాంటెంట్ వర్డ్స్ లేక వొకాబులరీలో కాంటెంట్ వర్డ్స్ అంటాం ఆ పదాలు మీకు తెలిసినవి ఆ పదాలు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా అది మీకు ముందు కనబడాలి లేక బుర్రలో ఆ అనుభూతి రావాలి అర్థమవుతుందా సో అలాంటివి మీకు తెలుసు చాలా తెలుసు తెలుసు అనుకుంటున్నారు తెలుసు కూడా కానీ అవి తెలిసిన పదాలని నేర్చుకోండి అందులో ఒక ఆకారానికి ఇచ్చే పేరుని నేమ్ అంటారు ఏమంటారు నేమ్ అంటారు దానికి ఇంగ్లీష్ లో పెద్ద వ్యాకరణం పేరు నౌన్ అని మీకు ఎన్ని నౌన్స్ తెలుసో ఒకసారి కనబడ్డ వాటన్నింటికీ ఏమంటారో రాయండి కనబడ్డ ప్రతిదీ మీకు తెలుసు మీ భాషలో కాకపోతే దానిని ఇంగ్లీష్ లో ఏమంటారో కూడా మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు ఏమీ బాధపడకండి ఒకదాని పేరు ఏ భాషలో అయినా అలే ఉంటుంది చిన్న ఉదాహరణ ఏంటంటే నీ పేరు ఇంగ్లీష్ లో అయినా అదే హిందీలో అయినా అదే మరాఠీలో అయినా అదే చైనాలో అయినా అదే గుజరాత్ లోనైనా అదే అక్షరాలు రాయడం మారుతాయి కావచ్చు కానీ ఆ పేరు మారదు కాబట్టి ఆ మాట పలకగానే ఈ వ్యక్తి లేక ఈ వస్తువు అని బుర్రకి రావాల అలాగా కొన్ని వేల పదాలు ఉంటాయి మనకు తెలుసు అవి మీకు తెలియదు అనుకోకండి వాటిని రాయలేకపోతారు మర్చిపోండి రాయలేకపోతే బాధ అక్కర్లేదు స్పెల్లింగ్లు తప్పపోతే బాధ అక్కర్లేదు రాయలేకపోయి చెప్పాను కదా మళ్ళీ రాయలేకున్నా స్పెల్లింగ్ రాకున్నా మర్చిపోండి కానీ పలకండి పలుకుతున్నప్పుడు అది బుర్రలో పెట్టుకోండి సో అలాంటి వాటిని నౌన్స్ అంటారు వీటితో పాటు మరొక రకమైన మాట కూడా మీకుంటుంది ఏంటది అది నౌన్ కాదు ఏదైనా పని చేయడం పనిని పిలవడం ఏదైనా చేయడాన్ని మనం ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను చేస్తున్న శబ్దాలు మీకు అందరికి వినబడుతున్నాయి కదా
ఆ శబ్దాలు మీకు వినబడేలా చేసే ఈ పనిని ఏమంటారో తెలుసా? తెలుగులో మాట్లాడడం అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు చాలా మందికి తెలుసు, చెప్పగలగాల? టాకింగ్, వెరీ గుడ్. టీచింగ్, వెరీ గుడ్. స్పీకింగ్, ఇంకోటి ఉంటుంది ఇంకా తెలుసో లేదో, షౌటింగ్, టెల్లింగ్, టెల్లింగ్ అని కూడా ఉంటుంది. కాకపోతే ఈ నాలుగింటికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆ తేడాలు మీకు రాను రాను తెలుస్తాయి. ఇప్పుడే ఆ తేడాల గురించి పట్టించుకోకండి. ఇందులో ఏ ఒక్కటి తెలిసినా అని మాట్లాడండి. షౌటింగ్ లేకపోతే దాన్ని ఏమంటారు, అరవటాన్ని ఏమంటారు? షౌటింగే. తిట్టడాన్ని, తిట్టడాన్ని ఏమంటారు, ఏమంటారు తిట్టడాన్ని? సిటింగ్, స్కోల్డింగ్. స్కోల్డింగ్, స్కోల్డింగ్ అంటే తిట్టడం కాదు, మందలించడం. అదేలేండి, మేము అదే వాడతాం. తిట్టనారంటే దే ఆర్ స్కోల్డింగ్, స్కోల్డింగ్ అని. తిట్టడాన్ని ఏమంటారు? అదే, తిట్టడాన్ని ఏమంటారు? క్రిటిసైజింగ్. క్రిటిసైజింగ్ అది, క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం కదా. చిన్నపాటి తేడా, తిట్టడం అంటే అర్థం ఏంటో చెప్పు నాకు. అంతేలేండి, అది మనం చేసే తప్పు అని విమర్శించడం, ఆపటం. అది చాలా ఉన్నాయి పదాలు ఈరోజు. నేను చెబుతున్న మాటలు విను. స్కోల్డింగ్ అన్నది మా సంజీవ్కి బాగా తెలిసి వచ్చింది, కానీ ఆ స్కోల్డింగ్ చాలా మందికి రాలా. అబ్యూజింగ్ అంటాం మేము, అది తిట్టడానికి ఇంగ్లీష్ లో. నీ ఎందుకు చెప్పలేదు ఆ మాట? ఈ మాటలు మీకు ఎదురైతే కానీ ఓహో ఇది ఇదా అని తెలుసుకుంటారు, గుర్తుంటుంది. అప్పటిదాకా తిట్టడాన్ని ఏమంటారంటే తిటింగ్, తిట్టింగ్ అనుకోవాలి. ఏ పదమైనా, లేదా హిందీ వాళ్ళు ఏమంటారు, క్యా కర్నా ఓ ముజే గాలి దేహా హై, గాలింగ్, గాలి దేయింగ్ అని అనడం నేర్చుకోవాల. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఆ మాట వచ్చేదాకా ఆ భావనకు మీకు తెలిసే మాటే సరి అయినటువంటి పదంగా తీసుకోండి. వీటిని చివరిలో ఇంగ్లీష్ వాడుతున్నాను చెప్తున్నాను. తెలుగులో అయితే డము డము లేక తిట్టుట, తిట్టడము, చెప్పుట, చెప్పడము, మాట్లాడుట, మాట్లాడడము అని అంటారు అని తెలుసుకోవాలి. హిందీలో నా ఉంటుంది, భోంకునా గాలిదేనా, బక్నా బకవాసు కర్నా, బులానా బాత్ కర్నా అని అంటారు ఇవన్నీ. సో చివరిలో నా ఉంటుంది హిందీలో అయితే. ఇంగ్లీష్లో అలా నా ఉండకుండా ముందు టూ వేసి స్కోల్డ్, టు టాక్, టు లిజన్, టు అట్టర్, టు టీచ్, టు టెల్ ఇవన్నీ టూ ముందు పెట్టేసి అంటారు. ఇలాంటివి మీరు బాగా తీసుకోండి. వాటిని ఇంగ్లీష్ లో వర్బ్ అని అంటారు. వర్బ్స్, వీటికి అర్థాలు ఉంటాయి. నౌనికి అర్థం ఉంటుంది, వర్బ్కి అర్థం ఉంటుంది. నౌనికి అర్థం ఏమిటి? కళ్ళకు మీకు ఆకారం కనబడుతుంది లేదా భావన కనబడుతుంది. వర్బ్కి అర్థం ఏంటిది? పని కనబడుతుంది, ప్రత్యేకంగా ఒక చేయడం, అది చేయడాన్ని వర్బ్ అంటారు. మీకు సాధ్యమైనన్ని పదాలు తెలుసుకోండి. మీకు తెలవకపోతే బాధ ఏం అక్కర్లేదు, తెలిసిన మాటకే వాడి స్టైల్లో చెప్పండి. మన తెలుగులో ఆ వర్బ్కి చివరిలో రూపాలు మారుస్తాం. మన నౌన్స్కి మనం చివరిలో మార్చేటప్పుడు వేరే ఉంటుంది అర్థం, కానీ ఇంకా ఎప్పుడు మార్చాం అదే ఉంటుంది. ఉదాహరణకి సంజీవ్ని సంజు అంటాం, కానీ మనం ఏం మార్చాం. సంజు కంటే ముందు పెడితే వేరే, తర్వాత పెడతామేమో సంజన్న అనో, సంజు తాత అనో ఇవి పెడతామేమో, కానీ సంజు అనేది మాత్రమే సరి అయిన పదం పేరు అంటాం. కానీ వర్బ్లో వచ్చినప్పుడు తిట్టుట అని చెప్తాను కాస్త, తిట్టాను, తిడుతున్నాను, తిడుతాను, తిట్టబోతాను, తిడుతూనే ఉంటాను,
తిట్టలేదు, తిట్ట చేత తిట్టకూడదు, ఇలాంటివి చివరిలో మారుస్తాము. వీటిని వర్బుల యొక్క ఇన్ఫ్లెక్షన్ అంటారు. చివరిలో తోకలు కలపడము అంటారు. ఒకే పదంగా తోకలు కలుపుతుంటాం. ఇవి మొదలు గుర్తు తెచ్చుకోండి. ఇంగ్లీషు వాడు ఈ వర్బులకి ఏదైతే ఇన్ఫ్లెక్షన్ చేస్తాడో ఆ చేసే పద్ధతిని రేపు నేర్చుకోండి. ఈ రోజుకు మాత్రము మీరు సాధ్యమైనన్ని నౌన్స్ ని, సాధ్యమైనన్ని వర్బ్స్ ని గుర్తు తెచ్చుకోండి. అందులో రకరకాల నౌన్స్ ఉంటాయని, రకరకాల వర్బ్స్ ఉంటాయని మీరు గమనిస్తే, ఏమైనా మీ అంతా మీరు గమనించగలిగితే రేపు నా వివరణ ప్రకారం ఈ వివరణ ఇవి ఇవి అని మీ బుర్రలోకి అలాంటి కొన్ని వర్బ్స్, అలాంటి కొన్ని నౌన్స్ వెంట వెంటనే వచ్చేట్టుగా చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. బోర్డు మీద ఒక ఎగ్జాంపుల్ నౌన్, దాని వర్బ్స్ రాస్తారా సార్? అది నోట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని మేము బోర్డు గా రేపు రాసుకొస్తాం. ఓకే. సో ఇప్పుడు సార్ ఏం చేస్తారంటే ఒక నౌన్, దాని వల్ల వచ్చే వర్బ్స్ అన్నిటిని ఎగ్జాంపుల్ రాస్తారు. మనం ఏంటంటే మన నౌన్ వల్ల వచ్చే నౌన్ బేస్ చేసుకొని నౌన్ అంటే ఏంటో నేను రాశాను. కార్ ఓకే, కార్ అనేది నౌన్. మీ బుర్రకి వెంటనే ఆకారం వచ్చిందా లేదా? వచ్చింది. అట్లాగే చేయగలను. క్యాన్, ఇది కార్, ఇది క్యాన్. క్యాన్ క్యాన్ అంటే ఐ క్యాన్, లేకపోతే అది వేరే. ఇది ఇది కెన్. ఓకే, మీకు ఇంగ్లీష్ లో మిమ్మల్ని భయపెట్టడానికి కారణాలు ఇవే. ఆ విధమైన ఇంగ్లీష్ వాడికి అక్షరాలు తక్కువ ఉన్నాయి కానీ శబ్దాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వాటిని వాడు ఒకే రకంగా పలుకుతాడు, ఒకే రకమైన వాటికి చాలా అర్థాలు కూడా చెప్తుంటాడు. ఇది వాడు చీకాకు. ఇది అర్థం చేసుకోలేక మీరు భయపడతారు. కాబట్టి ఇవి చేయండి. ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు తెలిసిన వర్బులు బహుశా నేను చెప్తున్నవి ఇక పైన రాస్తాను చూడండి. నౌన్స్ యాపిల్, ఆర్మ్, బ్యాట్, బోట్, బోర్డ్, బిస్కెట్, బెల్ట్. అప్టు బోర్డ్ వరకే కనిపిస్తుంది. అచ్చా పోనండి, వ్యాధి బాబు వదిలేయండి. కనబడకపోతే వదిలేయకండి, వదిలేయండి. సో రేపటికి హోంవర్క్ నౌన్స్ కొన్ని, అండ్ ఎన్ని వస్తే అన్ని, అండ్ వర్బ్స్ ఎన్ని వస్తే అన్ని రాయాలి. వర్బ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇప్పుడు వర్బ్స్ రాస్తాను. ఇప్పుడు ఇంకా టు ఈట్, ఇక టూ అంతా కమాన్ ఉంటుంది. టు డ్రింక్, టు రైట్, టు స్పీక్, టు టెల్, to go,
to run, to jump. నీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటివి బాగా తెలుసును, కానీ దీనికి అర్థాలు చెప్పకండి. ఈట్ అంటే ఏంటో చేసి చూపించండి. అది కదలిక, ఆ పని కనబడితే గానీ తెలియదు. అర్థమవుతుందా? ఈట్ డ్రింక్ రెండు కూడా నోటితో చేసేవే, కానీ అప్పుడు నోరు వేరే కదులుతూ ఉంటుంది, ఇప్పుడు నోరు వేరే కదులుతూ ఉంటుంది. అది తెలిసి రావాలి. టు గో అన్నా, టు రన్ అన్నా, టు జంప్ అన్నా, ఆ రెండు కాళ్ళతోనే చేస్తూ ఉంటాం, కానీ కొంచెం తేడాలు ఉంటాయి. టు స్పీక్ అన్నా, టు టెల్ అన్నా, నోటితోనే చేస్తున్నాం. ఈట్ డ్రింక్ అలాగే నోటితో చేస్తాము, స్పీక్ టెల్ కూడా నోటితోనే చేస్తాము. కానీ ఇవి చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఈటేమో గట్టిది లోపలికి పోతుంటుంది, డ్రింక్ ఏమో ద్రవంగా ఉన్న లోపలికి పోతుంటుంది, స్పీక్ టెల్ ఏమో నోట్లో నుంచి శబ్దాలు బయటకు వస్తుంటాయి అని. అలా కాకుండా సింగ్ అన్నాం అనుకో, శబ్దాలు ఇంకో రకంగా వస్తాయి. రామా నీవే గతి, ఇది స్పీకింగ్. రామా నీవే గతి, ఇది సింగింగ్. సో ఈ తేడా తెలవడం తెలుసుకొని చేయండి, ఊరికే పదాలు చెప్పకండి. ఆ భావనలు మీకు తెలిసినవి చెప్పండి. కొన్నిసార్లు మీకు బాగా తెలిసిన పనులకు ఇంగ్లీష్ లో రాకుంటే ఏం బాధపడకండి, దాన్ని అలాగే చెప్పండి. తుమ్ముడు తుమ్మింగ్, తుమ్ముట అంటాం దాన్ని ఇంగ్లీష్ లో టుత్తుమ్ అని పెట్టుకోండి. తర్వాత అది తర్వాత నేర్చుకుంటారు అవన్నీ. అర్థమైందా? ఓకే ఓకే సార్. అందరికి రేపటి హోంవర్క్ ఏంటో అర్థమైంది కదండి. సో మీకు తెలిసినంత వరకు నౌన్స్ ని వర్బ్స్ ని ఎంతవరకు రాయగలరో అంతవరకు రాయండి, ఓకేనా? అండ్ అలాగే పలకరింపులు ప్రాక్టీస్ చేయండి. ఎదురుగా వచ్చిన వాళ్ళని పలకరించండి. అవతలి వాళ్ళు చిన్న వాళ్ళనైనా పలకరించండి, పెద్దవాళ్ళనైనా పలకరించండి. ప్రొద్దున మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఎప్పుడైనా పలకరించండి. అవి పలకరించడం అనే ప్రక్రియ చేయండి. విద్యార్థులందరికీ నేను, నా పేరు సంజీవ్ రాయుడు, నేను వేద పాఠశాల చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. సో మీకేంటంటే ఈరోజు ఈ క్లాస్ మీకు కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి మెకాలే పద్ధతిలో చదివి బట్టి కొట్టి అదే పద్ధతిలో అదే చదువు అనుకునే జీవితాన్ని మనం గడిపినాం కాబట్టి వీఆర్ లివింగ్ ది సేమ్ లైఫ్ స్టైల్ అండ్ వీఆర్ థింకింగ్ దట్ ఈస్ లెర్నింగ్. బట్ ఏంటంటే చదువు అంటే మా వేద పాఠశాల దృష్టిలో ఒక ఆట. నీకు నచ్చిన విధంగా నువ్వు దాన్ని ఎలా అయితే మార్చుకోగలిగే శక్తి నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ భాష కానీ ఆ కళ కానీ ఆ సబ్జెక్ట్ కానీ అది నీకు వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుండలు తచ్చడం నేర్చుకున్నావంటే నేర్చుకున్నంత కాలం ఒక విధంగా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నీకు నచ్చిన విధంగా దాన్ని కొత్తగా మార్చగలవు. ఆ కుండను ఒక కొత్త స్టైల్లో తయారు చేస్తావు, డిఫరెంట్ డిజైన్స్ ప్రిపేర్ చేస్తావు. అది ఎప్పుడు చేయగలవు అంటే నీకు అది పూర్తిగా అర్థవంతంగా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలవు. సో చదువును ఇలా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ జర్నీ స్టార్ట్ చేశాము. మాకు ఆద్యులు గురువులు ముత్యంరెడ్డి గారు. గురువు గారు కూడా గత 40 ఏళ్ల నుంచి భాషని మరియు వేదగణితాన్ని ప్రతి విద్యార్థి జీవితంలో భాగంగా చేయాలి, అది అర్థవంతంగా ఉండాలి, అప్పుడే వాళ్ళకి నిజమైన జీవన విధానం అంటే ఏంటి, నిజమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటో తెలుస్తుందనే ఉద్దేశంతో మేము ఈ జర్నీ చేస్తున్నాము. సో కనుక మీకు ఇంతవరకు మీరు అటెండ్ అయిన ట్యూషన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, సెషన్స్ కావచ్చు, మీ స్కూల్స్ లో జరిగే క్లాసెస్ కావచ్చు, అవన్నీ ఒక వైపు ఉంటాయి. ఇది ఒక జీవిస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లాస్ అటెండ్ అయినట్లు కానీ ఆ ఫీల్ ఉండదు. యు జస్ట్ డిస్కసింగ్ విత్ యువర్ గ్రాండ్ పా అన్నట్టే ఉంటుంది. తాతగారు అంత బాగా చెప్తారు అంటే మాట్లాడుతున్న ప్రతి వాక్యము మనం వినాలనిపిస్తుంది, అదే ఈ గొప్పతనము తాతగారిది.
సో మీరు ఒక భాష నేర్చుకోవాలంటే అది ఆ గ్రామర్ బట్టి కొడితేనో లేకపోతే ఆ ఫార్ములాస్ బట్టి కొడితేనో లేకపోతే అదేంటో అది ఒక బరువు అనుకొని చదివితేనో అది రాదు. భాష నేర్చుకోవాలంటే ఆ భాషలో జీవించాలి. జీవించడం ఎట్లా అంటే ప్రతి విషయాన్ని మనం ఫీల్ అవుతూ నేర్చుకోవాలి. Yes, yes. అప్పుడే మనకు ఆ భాష వస్తుంది. మీకు కావాలంటే చూడండి, మీ తెలుగు ఉంది, తెలుగులో ఇప్పుడు మీ తల్లి భాష మదర్ టంగ్ తెలుగు అనుకోండి, మీకు ఎవరు నేర్పించినారు? మీకు పాస్ట్ టెన్స్ ఇది, ప్రెసెంట్ టెన్స్ ఇది, ఫ్యూచర్ టెన్స్ ఇది, నేను నిన్న వచ్చాను, నేను రేపు వెళ్తాను, నేను ఈరోజు తింటాను, ఈరోజు సాయంత్రం వెళ్తాను అని మీరంతా ఇది ఎలా మాట్లాడుతున్నారు? మీకు ఎవరైనా కూర్చోబెట్టి నేర్పించినారా? గ్రామర్ అంతా నేర్పించలేదు. మీరు మీ జీవితంలో మీరు దాన్ని ఆచరించినారు. మీరు తినినా తెలుగులో తిన్నారు, మాట్లాడినా తెలుగులోనే మాట్లాడినారు, ఆడినా తెలుగులోనే ఆడినారు, అన్ని తెలుగులో చేసినారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మతో మాట్లాడినా, నాన్నతో మాట్లాడినా, ఫ్రెండ్తో మాట్లాడినా, మీ పక్కింటి వాళ్ళు ఉంటారు, ఎదుటి వాళ్ళు ఆడుకునేటప్పుడు ఏం మాట్లాడినా మీరు తెలుగులోనే మాట్లాడినారు. కాబట్టి మీరు తెలుగులో జీవించినారు కాబట్టి మీకు అంత స్పష్టంగా తెలుగు వచ్చింది, వస్తుంది. అలాగే ఏ భాష నేర్చుకోవాలన్నా 1 ప్రాక్టీస్, 2 ఫీలింగ్, 3 ప్రాక్టీసింగ్ లైక్ అంటే దాన్ని రోజు ఇంప్లిమెంట్ చేయడం, ప్రతిరోజు దాంతోనే జీవించడం. దానికి నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేనేనండి. నేను అప్ టు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే చదివింది. నేను ఈవెన్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం ఉన్నా చదివేవాడినేమో, బికాస్ ఐ లవ్ తెలుగు, మై మదర్ టంగ్ అండ్ నా భాషను నేను ప్రజెంట్ చేసుకోవాలి. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళ రోడ్లలో ఎక్కడ చూసినా బోర్డుల మీద వాళ్ళ భాష ఉంటుంది. అండ్ మహారాష్ట్ర, బెంగాల్ లేకపోతే బాంబే ఇట్లా చోట్ల పోయి చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హిందీ వాళ్ళు హిందీయో మాట్లాడతారు. వేరే ఇప్పుడు ఇదేంటి, కొన్ని కంట్రీస్ ఉంటాయి ముస్లిం కంట్రీస్, వాళ్ళంతా హిందీనే మాట్లాడతారు. ఏ బోర్డు పెట్టినా హిందీనే పెడతారు. ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు, తమిళియన్స్ వాళ్ళకి మొత్తం అన్ని బోర్డ్స్ దే గివ్ ప్రిఫరెన్స్ టు దేర్ మదర్ టంగ్. కానీ మన ఒక్క తెలుగు భాషలోనే మన కర్మ ఏంటంటే, మన భారత ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే, ఈ ఇంగ్లీష్ అనే భాషని అది ఏంటో అది అంటే అది మాట్లాడడం గొప్ప, తెలుగు మాట్లాడడం చీప్ అనుకునేలాగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినారు పిల్లల ఆలోచనలలో. కానీ పెద్దవాళ్ళ దృష్టిలో కూడా, పెద్దవాళ్ళు కూడా ఎక్కడికైనా ప్రెజెంటేషన్స్ కి కాన్ఫరెన్సెస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ భావాన్ని వాళ్ళకు తెలుసు, నా మదర్ టంగ్ లోనే నేను నా భావాన్ని చాలా బాగా వ్యక్తపరచగలను అని. కానీ మనం మీద సిగ్గుపడుతూ కెన్ ఐ టాక్ ఇన్ తెలుగు అని మనం సిగ్గుపడి అడగాల్సిన కర్మే ఉంది. మన భాషకు మనమే విలువ తగ్గిస్తున్నాం. నేను తెలుగులో మాట్లాడచ్చా? ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు తెలుగువాడివి, తెలుగే మాట్లాడాలా? నీ తెలుగు భాష, నీ తల్లిని నువ్వు ప్రజెంట్ చేయాలా? ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడితేనే అది గొప్ప, తెలుగులో మాట్లాడితే దాన్ని అదేదో తక్కువ అని మనం అనుకోకూడదు. భాష నేర్చుకోవాలి ఎందుకు? బ్రతకటానికి. సమాజంలో పలు చోట్ల మనం వెళ్ళాలి, కలవాల్సి వస్తుంది, ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇలా పరిస్థితి తగ్గట్టు మనం ఆ భాషను వాడడానికి భాష నేర్చుకోవాలి తప్ప, ఎప్పుడైనా తల్లి మనకు తెలుగే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకోవాలి. కానీ మనం మన రెస్పాన్సిబిలిటీస్, మన కుటుంబము ఫైనాన్షియల్గా మనం ఎదగాలంటే, మనం చదువుకున్న విద్యని ఉపయోగించాలంటే భాష కూడా అవసరము. కనుక ఇతర అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మనం ఎప్పుడైనా వీ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు, ఫస్ట్ ప్రిఫరెన్స్ టు అవర్ మదర్ టంగ్, తెలుగు. ఓకేనా? తెలుగు భాషకు మించిన భాష ఇంకొకటి లేదు. అంత గొప్పది మన భాష. ఆ తెలుగు భాష వచ్చిన వాడు ఏ భాషైనా నేర్చుకోవచ్చు చాలా సులభతరంగా. మన గొప్పతనం అది. ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు అంటే, తెలుగు బేస్ చేసుకొని వీ కెన్ త్రూ ఇంగ్లీష్, త్రూ హిందీ ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ భావం మనకు తెలుసు కాబట్టి. కావాలంటే మీరే చూడండి, కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ మీరు చూసేటప్పుడు మీకు ఆ భాష తెలియకుండా కూడా మీకు భావం అర్థమవుతుంది. అదిరా ఇది జరిగిందిరా, వాడు అది అంటున్నాడు అని మీరు అనేస్తారు. ఎలా అంటే అది తెలుగు భాష గొప్పతనం అని. అర్థమవుతుందా అండి అందరికీ? సో భాష ఖచ్చితంగా నేర్చుకోవాలి, కానీ ఆ నేర్చుకునే విధానం తప్పుంది. బయట జరిగే విధానం అంతా తప్పే. ఎంతసేపు ఉన్నా వాట్ ఈస్ V1 ఏంది, V2 ఏంది, అవి రెండు కూడాలి, అదే యాడ్ చేయాలి, ఇదంతా కాదు. మనము ఏదో ఈ మ్యాథ్స్ నేర్చుకున్నట్టో లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకున్నట్టో ఆ పద్ధతులు కూడా తప్పే. ఆ ప్రొసీజర్ అది కరెక్ట్ కాదు. మీరు జీవించాలి ఆ భాషలో, అప్పుడే మీకు ఆ భాష వస్తుంది. మీరు ఏమన్నా అడగాలనుకుంటే గురువు గారు ఉన్నారు, అడగచ్చు. ఎవరైనా మాట్లాడాలి అడగాలనుకుంటే చెప్పండి. మనకి ఏమన్నా మీ వ్యూస్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కృష్ణరాజు గారు సార్, నమస్కారం అండి.
యా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, మీరు మాట్లాడే కొద్ది సారీ చెప్పండి. అయ్యో పర్లేదండి పర్లేదు, అంటే మీరు నేను ఎక్కడ మీతో మాట్లాడేటప్పుడు అవన్నీ డొల్లు పోతాయని మధ్యలో నేను మాట్లాడాను అంతేనండి. గురుగారు చెప్పింది కానీ మీరు మాట్లాడే విధానం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మీరంతా నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ ఒకసారి మీ పేరు మీ మొబైల్ నెంబర్ చెప్తే నేను రిజిస్టర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు వారంలో, అంటే నెలకు 20 రోజులు క్లాసులు ఉంటాయి, 20 గంటలు 5 నుంచి 6 గంటల వరకు. సో అండ్ 2000 పర్ మంత్, నెలకి 2000 రూపాయలు ఫీజు. సో భాషను జీవిస్తూ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళందరూ అండ్ లైఫ్ టైం, అంటే ఏదైతే సబ్జెక్ట్ ఈరోజు నేర్చుకున్నామో నెల అయిపోయిన తర్వాత మర్చిపోతాము, సంవత్సరం అయినా గుర్తుండదు అనేలాగా కాకుండా లైఫ్ లాంగ్ మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వచ్చు. మీ పేరు మీ మొబైల్ నెంబర్ చెప్తే నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను. ఓకే సంజో, షల్ ఐ లీవ్? గురుగారు మీరు ఓకే, ఏమన్నా మీరు వీళ్ళు అడుగుతారేమో, ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అడిగేది ఉందా, లేదంటే ఇంకా తాతగారికి సెలవిద్దాం. ఐ థింక్ నో వన్. ఓకే సార్, గురుగారు మీరు లీవ్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ, గురుభ్యో నమః. ఇంకెవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి మీ పేరు మొబైల్ నెంబర్ చెప్తే మిమ్మల్ని ఆ క్లాస్ గ్రూప్ లో యాడ్ చేస్తానండి. క్లాస్ గ్రూప్ లో ఆల్రెడీ ఉంటే ఓకే, యూ కెన్ సెండ్ ది నెంబర్స్ టు మీ ప్రైవేట్లీ, నాకైనా పంపచ్చు. రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ, క్లాసు ప్రతిరోజు ఇదే టైంకి ఉంటుంది. సో దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 9533333015. అండి నెంబర్, ఈ నెంబర్ కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే. సో మీరు ఈ రోజు రేపు 2 రోజులు కూడా, రేపు కూడా క్లాసెస్ విని మీకు ఓకే రిజిస్టర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు పే చేయించండి, ప్లీజ్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మీ నేమ్స్. సో మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. క్లాస్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, అందులో అందరూ ఉండాలని అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే నా నెంబర్కు, ఈ నెంబర్కే వాట్సాప్కి హాయ్ పెడితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను క్లాస్ గ్రూప్లో. ఓకేనా అండి? ఓకే సార్, ఐఎమ్ ఎండింగ్ ది మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ టుమారో. ఇంకా సేమ్ లింక్ అండి, ప్రతి క్లాస్ కి సేమ్ లింకే ఉంటుంది. నమస్తే. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్కి 9533333015 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. నమస్తే, ఆర్ కాల్ కూడా చేయొచ్చు, ఉంటానండి.